Chatattavi Kalachala Pravaha Pavitastale Kalevalam Balambitam Bujanga Tungamal. ఫ్రెండ్స్ ఇలాంటి డబుల్ ఎక్స్పోజర్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలని ఈ వీడియో చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగా మీరు టిక్ టాక్ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా పడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది అక్కడ మన కింద సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్. క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సో పైన కానీ లేదా ఇక్కడ మనకు హ్యాష్ ట్యాగ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ హ్యాష్ ట్యాగ్లో డబుల్ ఎక్స్పోజర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఒక చూడండి, ఒక లేకపోతే పైన సెర్చ్ చేయండి డబుల్ ఎక్స్పోజర్ అని. సెర్చ్ చేసి అక్కడ మనకు చూడండి అక్కడ కనిపిస్తూ ఉంది కదా డబుల్ ఎక్స్పోజర్స్ అని. సో కొన్ని వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి హ్యాష్ ట్యాగ్ తోటి. సో మీరు మీకు నచ్చిన సాంగ్ని ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ ఏదన్నా ఒక సాంగ్ అంటే మీకు నచ్చిన దాన్ని అంటే సేమ్ సాంగ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది మీకు నచ్చితే. సో ఇక్కడ మనకు డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే చూడండి కొన్ని వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. కింద మనకు వీడియో ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా చూడండి, సో దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది మన ఫొటోస్ అనేవి అడుగుతూ ఉంటుంది ఆప్షన్ అనేది. సో దాని మీద క్లిక్ చేయండి. కింద మనకు ఐకాన్ కనిపిస్తుంది కదా వీడియో ఐకాన్ అనేది. సో నెట్ అనేది కొంచెం స్లో ఉండటం వల్ల కొంచెం టైం పడుతుంది. సో మనకి ఈ విధంగా పడుతుంది. సో అక్కడ సెలెక్ట్ ఫొటోస్ అని ఉంది కదా, సో మీరు ఒక 2 ఫొటోస్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్. సెలెక్ట్ ఫొటోస్ అని ఉంది కదా, ఒకే ఫోటోని 2 టైమ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిఫరెంట్ ఫొటోస్ కావాలంటే 2 ఫొటోస్ అనేది చేసుకోండి. చూడండి మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను, ప్రివ్యూ అనేది అలా వస్తుంది అనేసి చూసారు కదా ఫ్రెండ్. అలా ప్రివ్యూ వస్తూ ఉంటుంది. సో అక్కడ మనకు చూడండి కింద డౌన్లోడింగ్ అవుతుంది. సో అది డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాతకి చూడండి పర్సంటేజ్ పడుతుంది. సో ఆ విధంగా మనకు 100% అయిపోయిన తర్వాతకి మనం ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. టోటల్గా 100% అవ్వాలి ఫ్రెండ్ 100% అయిపోయిన తర్వాత మీరు మీకు నచ్చిన అంటే ఏ ఫొటోస్ అయినా సరే. మామూలుగా ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ ఉంటూ ఉంటాయి కదా, అంటే గాడ్స్ ఈ నిన్న శివరాత్రి జరిగింది, సో ఒక అలాంటి వీడియోస్ చేస్తుందని తొందరగా మీకు ఎక్కువ ఫాలోవర్స్ రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది ట్రెండింగ్ వీడియోస్ అనమాట. ఇవన్నీ కూడా ట్రెండింగ్ సంబంధించిన ఫొటోస్ అవి ఇస్తా ఉంటే ఫెస్టివల్ గాడ్స్ ఇలాంటివి క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. మనం ఇక్కడ చూడండి నేను 2 ఫొటోస్ అనేవి ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత పైన ఓకే బటన్ ఉంది కదా, ఓకే బటన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే చూడండి మనకు ఈ విధంగా అయితే అప్లై అయిపోతుంటుంది ఆ ఎఫెక్ట్ అనేది. సో మీరు మ్యూజిక్ అనేది యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు మ్యూజిక్ సింబల్ ఉంది, ఆ మ్యూజిక్ సింబల్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కింద మీకు ఇంకేమైనా ఎఫెక్ట్స్ కావాలనుకోండి, అక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా చూడండి. మామూలుగా అయితే మ్యూజిక్ అవన్నీ మనకు కింద ఎఫెక్ట్స్ అని ఉంది కదా, మీకు ఏమైనా రెయిన్ ఎఫెక్ట్ కావాలనుకుంటే సౌండ్లోకి వెళ్తే మీకు ఇందులో చాలా సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి, మీకు నచ్చిన మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కింద ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో మనం ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. అంటే ఇట్లా రెయిన్ బడ్జెట్ కానీ స్నో బడ్జెట్ కానీ లేకపోతే చిన్న చిన్న లవ్ పార్టికల్స్ వచ్చినట్టు లవ్ సింబల్స్ అనేవి వచ్చినట్టు ఉంటాయి కదా. సో చూడండి మనం ఇక్కడ రెయిన్బో ఉంది, అదేవిధంగా గీటెక్ అని, రెయిన్ అని, హార్ట్ బబుల్స్ అని, సో చాలా ఉన్నాయి. మీరు దాని ఏంటంటే మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే దాన్ని హోల్డ్ చేసుకుని పట్టుకుంటే అప్లై అయిపోతూ ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ ఒక రెయిన్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ చూడండి మనం ఒకసారి జస్ట్ ఇవన్నీ కూడా అన్ని ఎఫెక్ట్స్ లేవండి. ఇక్కడ చూడండి మనం జస్ట్ మనం హోల్డ్ చేసుకుని పట్టుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతూ ఉంటుంది. చూడండి నేను రెయిన్ది హోల్డ్ చేసుకుని పట్టుకున్నా మనకు ఆ విధంగా పడిపోతూ ఉంటుంది రెయిన్ది. చూడండి అలా హోల్డ్ చేసుకొని పట్టుకోండి, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పట్టుకుంటే ఎండ్ వరకు వస్తూ ఉంటుంది. నేను ఎండ్ వరకు ఇచ్చాను హోల్డ్ చేసుకొని, సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చేసుకోండి. చూడండి ఇలా మనకు రెయిన్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది వాటర్ది. ఓకే నా ఫ్రెండ్, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.